முக தரிசனம் சாலையானா குமி முக தரிசனம் சாலையானா முக தரிசனம் சாலையானா குமி முக தரிசனம் சாலையா சமீபின்சனி தேஜஸ்ஸுலோ திவசின்சு நா தெய்வமா சமீபின்சனி தேஜஸ்ஸுலோ திவசின்சு நா தெய்வமா ஏசையா 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 முகதர்சனம் காலையானாகுனி முகதர்சனம் காலையா அன்னபானமுல மரச்சி நீதோ கடுகுட்ட பரலோக அனுபவமே நாகதி உன்னத பாக்யமே அன்னபானமுல மரச்சி நீதோ கடுகுட்ட பரலோக அனுபவமே நாகதி உன்னத பாக்யமே ஏசையா 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 முக தரிசனம் காலையானா துணி முக தரிசனம் காலையா பரிசுத்த பரசவடி பரிபூர்ணத நொந்தி மகிமலோ சேருடையே அதி நா ஹிருதய வாஞ்சையே பரிசுத்த பரசவடி பரிபூர்ணத நொந்தி மகிமலோ சேருடையே அதி நா ஹிருதய வாஞ்சையே ஏசையா 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 ஆமென் ஏசையா 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 முக தரிசனம் காலையானாகு முக தரிசனம் காலையா முக தரிசனம் காலையானாகு முக தரிசனம் கோட்ட கொலத்தி தேவதூதலா சமூகமுதோ கூடி தானமு சேசதனு பிரபுவா நித்யமு ஸ்துதிந்துனு கோட்ட கொலத்தி தேவதூதலா சமூகமுதோ கூடி தானமு சேசதனு பிரபுவா நித்யமு ஸ்துதிந்துனு முகதர்சனம் காலையானாகு முகதர்சனம் காலையா சமீபின்சனி சிந்து நா தெய்வமா சமீபின்சனி தேஜஸ்ஸுலோ திவசிந்து நா தெய்வமா திவசிந்து நா தெய்வமா ஏசையா 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 அல்லேலூயா 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 ஏசையா 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 நா பிரியமைனயே ஏசையா
దావీదు రచించిన కీర్తన 11వ అధ్యాయము 7వ వచనం చివరి భాగం. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఎవరు యథార్థవంతులు అంటే, ఊజు దేశంలో యథార్థ హృదయుడై దేవునియందు భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడు, మరి చెడుతనమును అసహించుకున్నవాడు యోబు గారు. ప్రతినిత్యం పెందలక్కడనే తన బిడ్డలను పవిత్రపరిచి అరుణోదయం లేచి ప్రతి ఒక్కరి నిమిత్తమే బలి అర్పిస్తూ ఉన్నాడు. కనుక యోబు నోటి మాటతోనైనను పాపము చేయనటువంటి వాడు. యోబు నీతిమంతుడు, అందుకనే 7వ వచనంలో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. మరి దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయం దినవృత్తాంతములు 26వ అధ్యాయం 4వ వచనం అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యథార్థంగా ప్రవర్తించడానికి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడ్డాడు. అలాగైతే ముఖ దర్శనము చేయటానికి 26వ అధ్యాయం 16వ వచనం అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అప్పుడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతన్ని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా వారి మీద ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తి చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. యథార్థంగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో దేవుడు బహుగా ఉజ్జియాని ఆశీర్వదించాడు. జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, యథార్థంగా ప్రవర్తించెను. బాగనేవది అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తే తొదకు దేవుడైన యెహోవా మీద ద్రోహం చూపాడు. అందుకని ముఖ దర్శనం కాదు గాని ముఖానికి కుష్ఠ వ్యాధి వచ్చి యోబు ప్రతినిత్యము మరి ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉన్నాడు. యోబు అంటున్నాడు ఒక మాట అన్నాడు. ఏ మాట అంటే, నేను చనిపోయినా చీకిపోయినా నా ఎముకలు నేను యేసు ప్రభుని లేదా దేవాది దేవుణ్ణి నేను చూస్తాను. యోబు అనగా దేవుని తట్టు చూచుట. పేరుకు తగిన తీరు కూడా బాగానే ఉంది. యోబు ప్రతినిత్యము తన బిడ్డలను పవిత్రపరిచి అరుణోదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తమై బలి అర్పిస్తూ ఉన్నాడు. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. అలాగైతే దేవుని మందిరంలో ఆయన ముఖ దర్శనం
యథార్థవంతులు ఆయన ఆయన ముఖ దర్శనము చేసేదరు అని దావీదు రచించిన కీర్తన 11వ అధ్యాయం చివరి మాటలు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. అలాగైతే ఇలాగో మరి 20వ అధ్యాయము 26వ వచనం, ఇలాగో నా చర్మము చీకిపోయినా తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు నేనే, కన్నులారా ఆయనను చూచెదను. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను చూస్తాను. ఆ హోప్, ఆ నిరీక్షణ, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. అలాగైతే ఈ సమయంలో యెహెజ్కేలు గ్రంథం యథార్థ హృదయుడై నీవు నియమింపబడిన దినములలో నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తినే నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీ కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. అలాగైతే విస్తారమైన వర్తకము చేత విస్తారంగా ఆశీర్వదింపబడిన ఉజ్జియా యెహోవా మీద ద్రోహం చేయటానికి కూనుకున్నాడు. అరే అన్ని ఆయన ఇచ్చి తిని ఆయన ద్వారా గొప్పవాడై ఈనాడు కేయ పాలు ఆయన ద్వారా గొప్పవాడై ఆఖరికి లూసిఫర్కు పట్టిన గతి పట్టిందే. కనుక ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, ప్రధాన దూతకు పట్టిన గతి పట్టింది, ఉజ్జియాకు పట్టిన గతి పట్టింది. ముఖానికి కుష్టు వ్యాధి వచ్చి ఏబు ముఖ దర్శనం చేస్తున్నాడు, నా చర్మము చీకిపోయిన తర్వాత నా మట్టుకు నేనే, నేను శరీరంతో నేను ఆయన చూస్తాను. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. కనుక యథార్థం అంటే ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా యథార్థంగా మాట్లాడేవాడు కనుక యథార్థవాది లోక విరోధి అంట. ఉన్న మాట మాట్లాడితే ఉండు రచ్చిరాది, కనుక యథార్థవాది లోక విరోధి. యథార్థవంతులు స్తుతి చెల్లించుట శోభస్కరం. అలాగైతే యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. యథార్థవంతులు ధైర్యవంతులు కూడా. అలాగైతే యాజకుడైన అజరియాయు ధైర్యవంతులైన 80 మంది యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు ముఖమునకు కుష్టు కలిగింది. కారణం ఏంటి, ఈనాడు ముఖాన్ని అలానే చూస్తే ఎవరికన్నా కుష్టు వ్యాధి వస్తుందా, లేకపోతే ఉన్న కుష్టు వ్యాధి పోతా, లేదు. ఈనాడు ఎలా ఉన్నారు యాజకులు అనేవాళ్ళు, యాజకులు అంటే దేవుని చేత నియమింపబడిన వారు, యాజకులు అంటే అడుక్కునేవారు, యాజకులు అంటే దేవుని మీద ఆధారపడేవారు. ఈ సమయంలో యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసి కనుక యోబు ఏమాత్రము నీ యథార్థతను వదలకు ఎందువా అని భార్య అంటుంది. యథార్థవంతుడు యథార్థ హృదయుడై నీతిమంతుడు దేవుని భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు నా సేవకుడని ఏమి సంగతి ఆలోచించదువా, ఆయన నోటి మాటతో నన్ను పాపం చేయను, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనుడు, యెహోవా నామమునికి స్తుతి కలుగును గాక, పేరుకు తగిన తీరు జీవితంలో ఉన్నది ఆయన, నా శరీరం చీకిపోయినా నా మట్టుకు నేనే శరీరంతో ఆయన చూస్తాను అనే హోప్ నిరీక్షణ రెండంతులుగా ఆశీర్వదించబడ్డ. యథార్థంగా ఉండడం మంచిది, కానీ ఈ సమయంలో మరి ఒక్క మాట 15వ కీర్తన
పదిహేనవ అధ్యాయం కీర్తన 15వ అధ్యాయం అతని దృష్టికి నీచుడు అసహ్యుడు 4వ వచనం అతడు యెహోవాయను భయభక్తులు గల వారిని సన్మానించును అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు కనుక ఈ సమయంలో నష్టము కలిగిన మాట తప్పడు ఈనాడు మాట తప్పే సేవకులు ఎంతో మంది ఉన్నారు యేసు ప్రభువారు మాట తప్పని వాడు కనుక మాట తప్పని వాడు ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు ఈనాడు ఎంతమంది ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో ఒక్కటి నిజం ఉండదు సేవకులు అని చెప్తారు కనుక సర్వెంట్స్ ఆఫ్ గాడ్ కాదు వాళ్ళు వాళ్ళు సర్వెంట్ ఆఫ్ సాతాను సేవకులు అబద్ధం మాట్లాడాడా ఒట్టి మాటలు మాట్లాడాడా వాడు సాతాను సేవకుడే గాని దేవుని సేవకుడు కాదు కనుక ఈ సమయంలో యథార్థతను కోల్పోతే ఇదిగో వాడికి ఏ గతి పట్టింది కనుక ఖచ్చితంగా మాట్లాడిపోతే లంచం తీసుకుంటే అబద్ధం మాట్లాడితే ఒట్టి మాటలు లేవిడి కారణములు ఈ ఉదయకాల సమయంలో యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసింది ప్రేమ గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి యథార్థవంతులు స్తుతి చెల్లించుట సోమస్కరం యథార్థ హృదయుడనై నేను నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటున్నా జ్ఞాపకం చేసుకున్నామన్నప్పుడు ఉజియాని 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చా యథార్థత మీరు కోరుతున్నారు ఎనటన్నిటికి పరిశుద్ధతయే అలంకారం యథార్థం అనేది ముఖ్యం మాట ఇచ్చి మాట తప్పడు దేవుడు కనుక ఈ ఉదయకాల సమయంలో యథార్థవంతులు ధైర్యవంతులు కనుక వారు మాట చెప్తే వారు చూస్తేనే ఉజ్జియాకి కుష్ఠరోగం పుట్టింది వందనాలు చెల్లిస్తూ మాట మాట్లాడితే పుట్టినది మొదలుకొని కుంటివాడైనా నాకు కలిగిన నీకిస్తున్నాను అన్నప్పుడు వెంటనే లేచాడు నిలిచాడు గంతులు వేయచ్చు దేవుని మందిరంలో స్తుతిస్తున్నాడు ఇలాంటి దైవ సేవకులు ధైర్యవంతులు యథార్థవంతులు కొరత ఉన్నారు వదనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ నుంచి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే పాస్టర్ జాషువా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకి ఈ వాక్యాన్ని పంచండి అనేకులకి తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక ఆమేన్.